ప్రబలమైన బాధ మనకు తీరిపోయింది. భవిష్యత్తులో కూడా ఆ బాధ మనకు రాదు. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు చేయడంలో, పేదలను ఆదుకోవడంలో మనం ఎక్కడ ఉన్నామో ఆ కార్యక్రమాలన్నీ మీ గ్రామాలలోనే ఉన్నాయి. ఇది కూడా నేను స్టోరీ చెప్తలేను, ఏదో ఊహాజనితమైన విషయం చెప్తలేను. గతంలో 200 పెన్షన్ ఇస్తే దాన్ని ఇప్పటిదాకా ఇయ్యేళ్ళ దాకా 1000 రూపాయలు ఇచ్చుకున్నాం. రేపు వచ్చే మే నెల నుంచి 2000 రూపాయల పెన్షన్ ఇవ్వబోతా ఉన్నాం. భారతదేశంలో 18-20 రాష్ట్రాలలో బీడీలు చేసే కార్మికులు ఉన్నారు, మన నిర్మల్లో కూడా ఉన్నారు నాకు తెలుసు. మీకు చిన్న బాధ ఉన్నది, పీఎఫ్ కట్ ఆఫ్ డేటు 14 అన్నది తీసేసినాం. ఈరోజు వరకు కూడా ఎవరికి పీఎఫ్ ఉన్నా కూడా వాళ్ళందరికీ పెన్షన్ వస్తుంది. అయితే వాళ్ళని ఎవ్వరు కూడా పట్టించుకోలే. ఈ దేశంలో బీడీ కార్మికులకు కొంత పెన్షన్ ఇచ్చి ఆదుకునే రాష్ట్రం కూడా ఒకటే ఒక రాష్ట్రం, ఇండియాలో తెలంగాణ. ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇయ్యరు. ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు కూడా చాలా చేసుకున్నాం, ఇంకా చాలా చేసినాం. రైతుల గురించి దేశంలో పట్టించుకునే నాథుడే లేడు. ఇలా రైతు బంధు స్కీమ్ మీకు తెలుసు, నిన్నటిదాకా ఎకరానికి 4000, పంటకు సంవత్సరానికి 8000 ఇచ్చుకున్నాం ఎకరానికి. ఇప్పుడు 1000 రూపాయలు పెంచుకొని ఎకరానికి పంటకు 5000, సంవత్సరానికి 10000 రూపాయలు రైతు బంధు కింద ఇయ్యబోతా ఉన్నాం. రైతులు చచ్చిపోతే వాళ్ళ కుటుంబాలు బజారులో పడతాయి, అడిగే దిక్కు లేదు ఈ దేశంలో. కానీ మన రాష్ట్రంలో ఒక 1/2 ఎకరం రైతైనా సరే, పెద్ద రైతైనా సరే, చచ్చిపోవడానికి కారణం ఏదైనా కానీ సహజ మరణమైనా సరే, ఖచ్చితంగా ఏ దరఖాస్తు పెట్టకుండా, ఏ దఫ్తర్ చుట్టూ తిరగకుండా, రైతు కనుక చనిపోతే వాళ్ళ కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా కింద 10 రోజుల లోపల వాళ్ళ కుటుంబాల్లో జమ అవుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ కన్న ముందే ఉన్నాయి. సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, రెసిడెన్షియల్ పాఠశాలలు కావచ్చు, పిల్లలను చదివించే పద్ధతి కావచ్చు, పిల్లలకు కొంచెం సన్నబియ్యంతో కడుపు నిండి అన్నం పెట్టే పరిస్థితి కావచ్చు, కరెంటు బాగు చేసుకున్న పరిస్థితి కావచ్చు, ఇవన్నీ కూడా మీకు అనుభవంలో ఉన్నాయి. మీ కల మీ పల్లెలలో, మీ ఊళ్ళలో ఉన్నటువంటి విషయాలు నేను చెప్తా ఉన్నా. గత ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ రాష్ట్రం అయితే కొంత లాభపడతామని నమ్మినాం. గ్యారంటీగా మీరు దీవించి టీఆర్ఎస్ గవర్నమెంట్ తెచ్చినారు కాబట్టి అదే మార్గం మనం పట్టినాం. వీటన్నిటిని మించి పరిపాలనా సంస్కరణలు చేసుకున్నాం. పరిపాలనా సంస్కరణలు చేసే రోజు ఇంద్రకరణ్ రెడ్డి గారు, నగేష్ గారు, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అనేక మంది మిత్రులు మాట్లాడి, సార్ మీరైతేనే చేస్తారు, ఇంకెవరితోనూ కాదు, చాలా పెద్ద అటవీ భాగం చాలా విశాలంగా ఉంది, ఆ బెజ్జూర్ నుంచి ఆదిలాబాద్ రావాలన్నా, ఇక్కడ బాసర్ నుంచి ఆదిలాబాద్ పోవాలన్నా చాలా పెద్ద భయంకరంగా ఉంది, కాబట్టి మా జిల్లాను 4 జిల్లాలు చేయాలని కోరినారు. ఇలా నేను మాట్లాడి నిలబడి మాట్లాడుతున్న ఈ నిర్మల్ గడ్డ తెలంగాణ రాష్ట్రం కాకపోతే, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే, ఇంద్ర